మొదట స్థానికులు చెప్పారు మనం పిఓగా ఉంది సార్ పిఓగా ఏరం మనం ఈమెని కోఆర్డినేట్ చేసుకొని ఈమెని మనతో పాటు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అక్కడ ఏ విధంగా స్ట్రాటజీని ఉపయోగిస్తామనేది అది మన ఇండివిజువల్ మనకున్నటువంటి టీంతో ఒక రెండు మూడు గంటల్లో మన టీం తాలూకా కెపాసిటీ అది మనం తీసుకోవచ్చు అన్నమాట దాన్ని పట్టుకొని వాళ్ళతో పాటు ప్రాసెసింగ్ ముందుకు తీసుకెళ్ళడమే అదే టీం లీడర్ మన బాధ్యత దానికి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉపయోగించుకోవాలి వైలేషన్ కాకుండా ఇక్కడ మనం చెప్పే వేరు అక్కడ గ్రౌండ్ లో చాలా తేడా ఉంటుంది కాబట్టి యాజ్ ఏ టీమ్ లీడర్ మనం ఈ రూల్స్ ని ఎక్కువ చేసుకుంటూ వాళ్ళతో పనిచేయకుండా వెళ్ళాలి డిస్క్రిప్షనల్ యాజ్ ఏ టీమ్ లీడర్ గా ఆ సమయ స్ఫూర్తి చాలా కీలకం అదే విధంగా ఒక టెండర్ ఓడించారు ఏపీలోగా మీ డ్యూటీ విషయం వచ్చేసి ఏదో ఫలానా పదకొండు అంటే దాన్ని ఏం చేస్తామంటే అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మనము టెండర్ ఓటని ఇష్యూ చేయాలి కానీ ఇష్యూ చేసే ముందు ఇంకొక విషయం ఏదైనా క్రిటికల్ విషయం వచ్చినప్పుడు ఏదైనా నిర్ణయాత్మక విషయం వచ్చినప్పుడు మనం ఎవరికి వాళ్ళు ఎలా చేయండి సార్ అలా చేయండి సార్ వాళ్ళు ఓటు వేస్తారు కదా తప్పనిసరి మనం ఇవ్వాలి సార్ అని ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఇవ్వడం కానీ అతను పోలీ ఓటు ఇవ్వడమా ఇవ్వకూడమా ఇవ్వకపోవడమా అనేది చేయాలి ఒకవేళ టెండర్ ఓటు మనం ఇచ్చినట్లయితే అది చెప్పాలి అమ్మా నువ్వు నిజంగా నువ్వు కానప్పుడు ఖచ్చితంగా నేను ఎస్హెచ్ఓ వాళ్ళకి రిపోర్ట్ చేస్తాను పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేస్తానని చెప్పేసి చెప్పినట్లయితే నిజంగా ఓటు కానప్పుడు అతను భయం మొదలవుతుంది పోలీసు అమ్మలు షార్ట్ అవుతాయి పోలీసు అనగా ఒక నిజంగా వచ్చేది అనుకోండి ఒకటి మన టెండర్ ఓటు అనేది ఇష్యూ చేయవలసిందే ఇక ఛాలెంజ్ ఓటు అనేటటువంటిది ఒకటి ఉంది ఛాలెంజ్ ఓటుకి అంటే టెండర్ ఓటు కూడా మనము అందరూ బాక్స్లో వేయకుండా మనం చూసుకోవాలి అదొకటి మీరు ఇవో డైరీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అది కూడా మనకి ఇవ్వడం జరిగింది చాపలో మనలో ఏ విధంగా పోలీసు పిలిచేది తర్వాత ఛాలెంజ్ ఓటు టెండర్ ఓటు అయిపోయింది శ్రీకాకుళం మండలంలో 17 ఎంపీటీసీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి ఎలక్షన్ జరగబోతున్నవి దానికి గాను మొత్తం 62 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం ఈ 62 పోలింగ్ స్టేషన్లు కూడా ఒక 9 రూట్ల కింద విభజించి ఆ 9 రూట్లని మళ్ళీ 4 జోన్ల కింద చేసి ఒక 150 మంది పిఓస్ని 150 మంది ఏపీఓస్ని పిలిపించి ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాం రేపు మళ్ళీ కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే మనకి రెండు చోట్ల సెన్సిటివ్ ఏరియాస్ మరో రెండు చోట్లేమో హైపర్ సెన్సిటివ్ కింద పోలీసు వాళ్ళు గుర్తించారు అంటే లంకమ్ అలికమ్ ఏమో సెన్సిటివ్ ఏరియాస్ కిందను పీజీపేటను తర్వాత సానివాడ రెండు హైపర్ సెన్సిటివ్ కింద గుర్తించడం జరిగింది సో అక్కడ సీసీ కెమెరాలు అయిపెట్టి లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం